టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. వైఎస్ వివేక హత్య కేసు గురించి కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తెలుస్తుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏదో చాలా కాలం తర్వాత అందరూ మాట్లాడుతున్నారు, నేను ఒకడినే ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పి ఈయన కూడా ఏదో అన్నాడు. అంటే బేసిక్గా ఏంటంటే ముందు నుంచి కూడా ఇప్పుడు రెండు రకాలుగా మీడియా ఉంది ఆంధ్రాలో. ఒకటి వైసీపీ మీడియా, రెండు తెలుగుదేశం మీడియా. వైసీపీ మీడియా ఓపెన్గా సాక్షి మేము వైఎస్ఆర్ది అని చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పుకోరు కానీ విషయం అయితే అది. ఇక్కడ రెండు ప్రధాన పత్రికలు, రెండు ప్రధాన మీడియాలు, ఇంకొక పత్రిక లేని ఇంకొక ఛానల్ కూడా తెలుగుదేశంతో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీడియాలో ఒక కథనం వస్తుంది ముందుగా. ఆ కథనాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ లీడర్స్ దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా ఏమైంది, లాస్ట్ మంత్ 30th కొత్త పలుకులో, ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏంటంటే March 15 అర్లీ మార్నింగ్ జగన్కి 4:30 ఒక కాల్ వచ్చింది. అప్పటికి జగన్ నలుగురితో కూర్చొని ఎన్నికల ప్రణాళిక మీద చర్చిస్తున్నారు. సో ఆ టైంలో కాల్ వచ్చింది. పైకి వెళ్ళి కాల్ రిసీవ్ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చి ఆ నలుగురితో ఏం చెప్పారంటే, ఇట్లా మా చిన్నాన్న వివేక గారికి గుండెపోటు చనిపోయిందంట అని చెప్పారు. సో ఆ నలుగురిని ఇప్పుడు 1x1 విచారిస్తుంది సిబిఐ. అందులో ముందుగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కృష్ణమోహన్ రెడ్డిని ఆల్రెడీ విచారించింది. నిన్న అజయ్ కల్లాం అని ఐఏఎస్ ఆఫీసరు, ఆయన్ని విచారించింది. నెక్స్ట్ ఇంకా దువ్వూరి కృష్ణ, తర్వాత ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వరులు, వీళ్ళిద్దరిని కూడా విచారించబోతుందని ఒక కథనం వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని నిన్నంతా కూడా అజయ్ కల్లాం, అజయ్ కల్లాం కూడా సేమ్ చెప్పారంట, 4:30 జగన్ చెప్పాడంటే 4:30 ఎలా తెలిసింది జగన్కి, ఇవన్నీ మీడియాలో వచ్చింది. దీన్ని అందుకున్నాడు చంద్రబాబు. చంద్రబాబు అందుకొని ఇదే ప్రశ్నిస్తున్నారు. అంటే ఇదంతా నిజం జరిగినట్టుగా, ఇదంతా కూడా ఒక పత్రిక రాసింది, దానికి ఏం సాక్ష్యాలు లేవు. జగన్కి ఆ నలుగురు ఉన్నారా ఆ టైంలో, 4:30 ఆయన మీటింగ్ ఉందా, మీటింగ్లో ఈ నలుగురు ఉన్నారా, దీన్ని ప్రూవ్ చేసే సాక్ష్యం ఎక్కడా లేదు. వీళ్ళు చెప్పారు, మీడియా రకరకాల పద్ధతిలో డిస్కస్ చేసింది, దాన్నే చంద్రబాబు కూడా ఈరోజు చెప్పింది అదే అన్నమాట. సో నిన్న టీవీలో చంద్రబాబు నాయుడు ఇది ఒకటే చూశాడు, అఖిలప్రియ గురించి చూడలా. అఖిలప్రియ గురించి తెలియదు ఆయనకి అసలు, జరగలేదు. సో నిజానికి అఖిలప్రియది పెద్ద ఎత్తున జరిగింది. దాని ఆయన ఎక్స్ మినిస్టర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఉంటే దాని గురించి మాట్లాడలేదు, జగన్ మీద మాట్లాడారు. సో ఆయన బేసిక్గా ఏంటంటే పాలిటిక్స్లో ఇవి కామన్ అయిపోయినాయి, ఇవాళ దాంట్లో మనకు పెద్ద విచిత్రం కూడా ఏం లేదు. ప్రత్యర్థుల రెండు పార్టీలు సేమే, ఆ విషయంలో ఏమి వైసీపీ ఏమి తక్కువ లేదు, వీళ్ళు ఎక్కువ లేదు. వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే మీడియాలో ఒక విషయాన్ని తీసుకురావడం, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడడం వేసి జరుగుతుంది. అంటే మొన్న పవన్ కళ్యాణ్ జగన్ ఒక మాట అన్నాడని కామెంట్ చేశాడని ట్వీట్. వైసీపీ మీడియా మొత్తం ఇప్పుడు పవన్ మీద విరుచుకుపడుతుంది. మన ఆర్జీవి కూడా ట్వీట్ చేశాడు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆయన వైజాగ్ టూర్లో ఉన్నారు, పెందుర్తి అనే ఊర్లో. నిన్న రోడ్ షోలో పాల్గొని ఈ విషయం చెప్పారన్నమాట చంద్రబాబు. సో ఆయన ప్రధానంగా ఏంటంటే వైజాగ్ని మేమే డెవలప్ చేస్తాం, జగన్ డెవలప్ చేయడు. జగన్ ఇక్కడికి వస్తే ఇక్కడ భూములన్నీ, మీ భూములన్నీ జగన్ ఆక్యుపై చేసుకుంటాడు, అందుకని మీరు జగన్ రానివ్వండి, నేనే డెవలప్ చేస్తాను అని చెప్పే క్రమంలో జగన్కి కేసు ఉంది, ఈ రకంగా విచారించాలి అని కామెంట్లు చేశాడు బేసిక్గా. అంతేగాని ఆయన కొత్తగా చెప్పింది ఏం లేదు. వివేక కేసులో ఆంధ్రజ్యోతి అండ్ తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా 2 రోజుల నుంచి ఏం చెప్తుందో దాన్నే ఆయన తీసుకుని మళ్ళీ ఆయన చెప్పాడని వీళ్ళు మళ్ళీ అదే న్యూస్ రాస్తారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని మళ్ళీ వీళ్ళు రాస్తారు. వీళ్ళు అన్నిందే ఆయన అన్నారు, మళ్ళీ ఆయన అన్నదాన్ని వీళ్ళు మళ్ళీ రాస్తారు. ఇది అన్ని మీడియాలు ఇలా బూమరంగ్ టైప్, ఇటువంటి ఇటువంటి అంటే నేను ఒకటి క్రియేట్ చేస్తాను, దాన్ని మీరు బలపరుస్తారు, మళ్ళీ మీరు బలపరిచారని నేను చెప్తాను, ఇది మళ్ళీ ఇంకొక మన సపోర్ట్ చేసే వాళ్ళు చర్చిస్తారు, ఇలా జరుగుతుంటుంది అన్నమాట. సో దీన్ని అంటే వీళ్ళంతా అనుకునేది ఏంటంటే జనాలు గొర్రెలు, జనాలు ఏమి ఇవన్నీ ఆలోచించరు అనుకుంటుంటారు. కానీ ఇవాళ సోషల్ మీడియాకి వచ్చినాక ప్రతిదాన్ని జనం కూడా క్రిటికల్గా చూడడం అలవాటైపోయింది. ఎవరు ఇప్పుడు ఏది న్యూస్ చెప్పినా ఎవరు కూడా ప్రేమ పేసి అంటే దాన్ని చెప్పగానే నమ్మేసే పరిస్థితి లేరు.
అవునంట కదా అని వెతుకుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు వెతుకుతున్నారు. సాక్షిలో ఒక న్యూస్ వస్తే ఎవరు నమ్మరు. సాక్షి అంటా ఉందంటే నిజమా కాదని మిగతా చెక్ చేస్తారు. ఆంధ్రజ్యోతి అంటా ఉంది అంటే నిజమా కాదని మిగతా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళ ఒక ఒపీనియన్కి వస్తున్నారు. కానీ ఒక ఛానల్లో ఒక పత్రికలో వస్తే నమ్మేయడం లేదు వాళ్ళ జనం కూడా. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోకి అన్నీ వచ్చేసాయి కదా. చెక్ చేసుకుంటున్నారు నిజమా కాదని. ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఇట్లా వచ్చింది నిజమానా లేదురా, నేను చూశాను వేరే దగ్గర అది నిజం కాదని మిగతా చెప్తున్నాడు. అలాగా గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు డెమోక్రటైజ్ అయిపోయింది మీడియా కూడా, మోనోపోలీ పోయింది. సో ఆ రకంగా ఏంటంటే ఇవాళ అది కష్టం. ఏదేమైనా చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఆయన వివేక కేసు మీద హెడ్డింగ్ ఏం పెట్టారంటే ప్రణాళికబద్ధంగానే వివేకాన్ని చంపారు అన్నారు. ఏం ప్రణాళికబద్ధం అంటే హత్య అనేది ప్లాన్డ్ అని మర్డర్ అని. సో ఒక పథకం ప్రకారమే, ప్రణాళిక కాదు, పథకం ప్రకారమే చంపారని. సో అది అంటే అదేదో ఎవరో చేసింది కాదు, జగనే ప్లా పథకం ప్రకారం చంపించాడు అనేది ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ టైంకి ఇలా చేయండి ఇలా చేయండి ప్లాన్ చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ డౌట్ ఏమంటే అంత ప్లాన్ ఉండేటప్పుడు ఆ నలుగురికి ఎందుకు చెప్తాడు జగన్ ఆ టైంలో? అసలు కనీసం క్రైమ్ చేయాలన్న పాలిష్ కూడా వాళ్ళ ఫేస్లో కనబడినటువంటి ఫేసెస్ అవి. ఇప్పుడు ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురికి నాలుగున్నరకి ఎందుకు చెప్తాడు? గమ్మనుంటాడుగా, నాకేం తెలియదు, ఏదో కాల్ వచ్చింది పోయాడు మాట్లాడు, ఓకే ఫైన్, మళ్ళీ మామూలుగా వచ్చి మాట్లాడొచ్చుగా, మాట్లాడవచ్చు. ఎందుకు చెప్పాడు అతను? దాని అతని పర్పస్ ఏంటాడు? తర్వాత అజయ్ కళ్ళం బయట పెట్టాలని, అది ఆంధ్రజ్యోతి రాయాలని చెప్పాడా? సో ఇదేంటంటే అవతలలోనేమో ఒకసారి చాలా తెలివైనడు అతను, చాలా ఇది అని రాస్తారు. ఇంకొకసారి వాడు అసలు పనికి మనలోడు, వాడు బుర్రుందా అన్నట్టుగా రాస్తారు. బుర్రే లేదు జగన్కి ఇప్పుడు. ఆ రకంగా బుర్రుండేవాడైతే ఇవ్వడని చెప్తాడా? అతనే హత్య చేయించుంటే నాలుగున్నర కాల్ వస్తే అతను ఏం చెప్తాడు? ఇంకోటి పోని జగనే చేయించాలనుకుంటే ఈ నలుగురికి చెప్పడం పక్కన పెడితే ఆ నలుగురితో ఎందుకు చేయిస్తాడు? అది వేరే వ్యవహారం. నేను అనేది ఈ కథనంలో ఉండేది చర్చిస్తున్నా, అది వేరే. ఈ కథనంలో ఏం చెప్పారు? నాలుగున్నరకి జగన్ వచ్చి చెప్పాడంట. జగన్ మూర్ఖుడా, పనికి మనలవాడ? ఈ నలుగురికి ఈ విషయం చెప్పకూడదని తెలియదు అతనికి. ఎందుకు చెప్తాడు అతను నాలుగున్నరకు వచ్చి? లేదా 5 గంటలకు అందరికీ ఒక మీటింగ్ పెట్టి పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేయడం కూడా చెప్తారు వీళ్ళు. వాళ్ళకి ఒక ప్లాన్ ఉండదా? ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి, ఎవడు ఎవడు చూస్తే అక్కడ పోయి చూసినాక ఓపెన్ అయినాక కదా అందరికి తెలియాలి. ముందే వీళ్ళు చెప్పేస్తారా? వెళ్ళి అలా ఉంది, అది ఇంకా మేలైంది. కనీసం ఆయన చంపగానే 1:30 చెప్పాడు ఇక్కడ, అక్కడ అయిపోగానే చెప్పేశాడు ఇక్కడ అని చెప్పలేదు. అండ్ మళ్ళీ ఇంకొకటి, వీళ్ళు మాకు ఎలా తెలుసు అంటే మాది ఏదో సోర్స్ అంటారు, మరి చంద్రబాబు నాయుడుకి ఎలా తెలిసింది? వీళ్ళు చెప్తే తెలుసు, వీళ్ళు చెప్తే తెలుసు. మళ్ళీ వీళ్ళకి ఎలా తెలుసు? ఇంతకుముందు న్యూస్ అంటే ఏదన్నా జరిగితే రిపోర్ట్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ చేయడమే న్యూస్ అన్నమాట. న్యూస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్, నువ్వు క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నిజానికి సినిమా కథకులు వాళ్ళకంటే కూడా మీడియాలో ఉండే వాళ్ళకి కథకులు, ఎవరిబడి ఏజ్ స్టోరీ టెల్లర్ను.